ఈ నెల 7 8 9వ తేదీల్లో సంగారెడ్డిలో నిర్వహించే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మేడిపల్లి చందు పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, కుల వివక్ష దాడులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. 7న వేలాది మంది కార్యకర్తలతో నిర్వహించే నీలిరంగు కవాతు ప్రదర్శనకు అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మద్దూరు దూల్మిట మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో అయితే సంగారెడ్డిలో రేపు 7వ తేదీ 8 9 3 రోజులలో సంగారెడ్డిలో నిర్వహించే ఈ రాష్ట్ర మహాసభలో మరియు దళితుల మీద జరుగుతున్న దాడులే గాని కుల దురంకర హత్యల గురించి గాని మరియు దళితుల సంక్షేమం వాళ్ళ అభ్యున్నతే ధ్యేయంగా ఆ రోజు మహాసభలో అనేక తీర్మానాలు చేయనున్నారు. కాబట్టి దళితుల సంక్షేమం గురించే కాకుండా మరియు ఎస్సీ ఎస్టీ ఎంబీసీ మైనారిటీ వర్గాల ఐక్యత ధ్యేయంగా ఆ రోజు కేవీపీఎస్ తీర్మానాలు చేస్తుంది. 7వ తేదీన మరి మధ్యాహ్నం 12 గంటలకు 1000 మంది ప్రతినిధులతో నీలిరంగు కవాతును కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు మరి సాయంత్రానికే మన కేరళ దేవాదాయ శాఖ మంత్రి డిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి రాధాకృష్ణన్ గారు కూడా హాజరవుతున్నారు. దాంతోపాటు ఆ యొక్క బహిరంగ సంఘం సభకు అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, ఇంకా ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు.